రైతుల సంక్షేమం కోసం పరితపించే మనసున్న మహారాజు వ్యవసాయం పనులకు ట్రాక్టర్ యంత్రం భారం కాకుండా సేవలు అందించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని 23 రైతు భరోసా కేంద్రాలకు సుమారు 2 కోట్ల రూపాయల సొంత నిధులతో 23 ట్రాక్టర్లను అందిస్తూ నిజమైన రైతు నాయకుడు అనిపించుకున్న మా ప్రియతమ నాయకులు పేదల పక్షపాతి ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి హార్దిక శుభాభివందనములు. ఎట్లో ఎస్ జాకీర్ వైసీపీ నాయకులు మరియు జవర్ ఎంటర్ప్రైజర్స్ ప్రొద్దుటూరు.
రైతు సోదరులు కోరుకున్న ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు నాయకుల కోరిక మేరకు, ముఖ్యంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన రైతు బాంధవుడుగా పేరు, రైతు పక్షపాతిగా పేరు, రైతు బిడ్డగా పేరు. ఈ పార్టీనే రైతులకు మేలు చేసే పార్టీ, రైతుల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ. ఆ పార్టీలో కొనసాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, ప్రధానమైన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ రైతు సంక్షేమం కోసమే పనిచేస్తారు. రైతును, రైతు యొక్క వ్యవసాయాన్ని పూర్తిగా గౌరవించే పార్టీ. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంతో చేస్తుంది రైతులకు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది, ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు పంట పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తూ ఉంది, బీమా ఈ ప్రభుత్వమే చెల్లిస్తుంది, ఇన్సూరెన్స్ చాలా కార్యక్రమాలు, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ తీసుకొచ్చింది. ఆ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి, రైతు ప్రభుత్వానికి మేము కూడా సహకరించాలి నా నియోజకవర్గంలోని చెప్పి మేమందరం ఆలోచన చేసుకొని భావించి రైతు బిడ్డగా రైతుల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 23 రైతు భరోసా కేంద్రాలు మాకుంటే, 27 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. కాకపోతే 4 చోట్ల వ్యవసాయం లేదు, 23 చోట్ల ఉంది. ఉండబడిన 23 చోట్ల రైతు భరోసా కేంద్రాలకు సేద్యం కోసం అని చెప్పి 23 ట్రాక్టర్లు ఇస్తున్నాం. ఈ ట్రాక్టర్ల వల్ల ఉపయోగం ఏమాత్రం ఉందని చెప్పి రైతులతో మేము మాట్లాడినాం, చాలాసార్లు రివ్యూ మీటింగ్ జరిపినాం. ఒక్కొక్క రైతు ఒక ఎకరా సేద్యం చేసుకోవాలంటే కూడా 5 సార్లు సాల్వ్ చేయాల్సి వస్తుంది, వ్యవసాయం సేద్యం చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క సాల్కి 800 ఇవ్వాల్సి వస్తుంది, 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అది కూడా ఒక్కొక్క పంటను బట్టి, మనం పెట్టుకునే పంటను బట్టి సేద్యానికి ఖర్చు వస్తుంది. అంటే 4 ఎకరాలు రైతు ఉండేవాడు 15,000 నుంచి 20,000 రూపాయలు సేద్యానికే ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి బాడిగలకు పోయి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుకోవడానికి 13,500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మందులు కానీ బ్యాంకు నుంచి డబ్బులు ఇస్తూ ఉంది 100,000 రూపాయల వరకు. అది సకాలంలో చెల్లిస్తే ఆ వడ్డీ కూడా ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ సందర్భంలో మేము ట్రాక్టర్ ఇచ్చినట్టయితే ఆ సేద్యాలకు డబ్బు పెట్టకుండా ఉంటారు కదా అనే ఉద్దేశంతో 23 ట్రాక్టర్లు మేము కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్క ట్రాక్టర్ విలువ 7,70,000 రూపాయలు, ఇన్సూరెన్స్ వెళ్ళి కలిపి 25,000, 7,95 అయితే ఉంది. 50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చినారు, 7,45,000 రూపాయలు మాకు ఇస్తూ ఉన్నారు. ఇలా ఈ చొప్పున వేస్తే 23 ట్రాక్టర్లు కూడా 1,71,00,000 అవుతుంది. 1,71,00,000 మా సొంత డబ్బులు పెట్టి 23 ట్రాక్టర్లు కొని 23 రైతు భరోసా కేంద్రాలకు అప్పజెప్పి, అక్కడ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం మీడియా ద్వారా, మేము నిష్పక్షపాతంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు సంక్షేమం కోసం వ్యవసాయ అధికారుల ద్వారా మాత్రమే ఈ ట్రాక్టర్ను ఉపయోగిస్తాం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా కానీ, వారి పెత్తనం ద్వారా కానీ చేయనే చేయం. ఎక్కడే కానీ పక్షపాత ధోరణి ఉండకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా సేద్యం చేసుకోవాలంటే ఈ ట్రాక్టర్ను ఉచితంగా ఉపయోగించుకుంటే స్థితి కల్పిస్తాం. మాకు రాజకీయాల కంటే కూడా రైతులకు ఉపయోగం చేయాలి, ప్రజలకు సేవ చేయాలనే దృష్టినే మాలో ఎక్కువ ఉంది. ఈ గుణాన్ని మాకు కలిగించలేదు రాజశేఖర రెడ్డి, ఆ బాట చూపిస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి, మేము నడుస్తూ ఉండేది ఆ బాటలో నడుస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ ట్రాక్టర్ల యొక్క ఒక పైలట్ ప్రోగ్రామ్ అనుకోండి ఇది, ఇంకా దీంట్లో లొసుగులు ఏమైనా ఉన్నాయా, లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో ఒక పంట కాలం నడిస్తే మాకు తెలుస్తుంది. డ్రైవర్ల పరిస్థితి ఏంది, ఎవరికి ముందు ట్రాక్టర్ ఇవ్వాలి, ఎవరికి సేద్యానికి పంపించాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మా రైతు నాయకులు, వ్యవసాయ అధికారులు కలిసి మాట్లాడుకుంటారు, ఒక అభిప్రాయానికి వస్తారు. ఏదైనా లోటుపాట్లు ఉంటే రాబోయే కాలంలో ప్రతి 3 నెలలకు 6 నెలలకు దాన్ని సంస్కరించుకుంటూ వస్తాం. దీనికి కావాల్సిన పనిముట్లు కూడా ఒక గొర్రు కానీ, గుంటిక కానీ, ట్రిల్లర్ కానీ, ఇటువంటి ఒక 5-6 వాహనం పాసేది కానీ, ఒక 5-6 వస్తువులు, ఇవన్నీ అవసరం ఉన్నాయి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం 15,00,000 రూపాయలు రైతు భరోసా కేంద్రానికి ఇస్తూ ఉంది. ఎక్కడైనా ఆలస్యమే ఏదైనా పరిస్థితి ఉంటే త్వరగా వేయాల్సిన పరిస్థితి వస్తే దానికి కూడా 2,00,000 రూపాయలు ఒక ట్రాక్టర్కి అవుతున్నాయి వస్తువులు. 23 ట్రాక్టర్లకు 46,00,000 అవుతాయి. ఆ 46,00,000 కూడా మేమే పెట్టి అవి కూడా రైతు భరోసా కేంద్రాలకు ఒక ట్రాక్టర్ ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాం. అది కూడా ఒక వారము 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రభుత్వంతో మాట్లాడి ఆలస్యమే పరిస్థితి ఉంటే మేము చెల్లిస్తాం. ఇవి కాకుండా రాబోయే భవిష్యత్ కాలంలో కూడా ట్రాక్టర్ల యొక్క రిపేర్స్ కానీ, మంచి చెడ్డలు కానీ అవన్నీ కూడా స్థానికంగా కూడా మా నాయకులు చూసుకుంటారు. మా నాయకులు ఎవరైనా పేదవారు ఉండి భరించలేని పరిస్థితి ఉంటే నేను భరించాల్సిన పరిస్థితి ఉంది, భరిస్తాను. ఇది కాకుండా ఇంకా ఏదైనా ట్రాక్టర్లు పెట్టాల్సిన పరిస్థితి వ్యవసాయానికి, 65,000 ఎకరాలు వ్యవసాయం చేస్తుంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 మండలాలు. ఒకవేళ ధనవంతులు ఎవరైనా 20-30 ఎకరాల రైతులు ఉండి వాళ్ళ సొంత ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం చేసినా మినిమం అంటే 25,000 నుంచి 30,000 వరకు సన్న చిన్నకారు రైతులు ట్రాక్టర్ లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ 25,000-30,000 ఎకరాలకి ట్రాక్టర్లు ఉపయోగపడతాయి. సకాలంలో 30-40 రోజుల్లో సేద్యాలకు అందరికీ అవసరం కాబట్టి ఆ కాలంలోనే ఈ ట్రాక్టర్లు సరిపోతాయా సరిపోదన్నప్పుడు లోపలికి పోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తే, ఇంకా ఏదైనా ట్రాక్టర్లు అవసరం అనుకుంటే 5 అయినా 10 అయినా కొనుగోలు చేసి మళ్ళీ రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చేదాన్ని సంసిద్ధంగా ఉంటాం.
పనిముట్లు ఇస్తాం, ఇంకా ట్రాక్టర్లు అయితే అవసరమైతే ఇస్తాం, ఇంకా అవసరం అనుకుంటే భవిష్యత్ కాలంలో రైతుల కోసం దేవుడు మేలు చేస్తే, ఆ శివపార్వతులు మేలు చేస్తే వైఎస్ఆర్ పేరట రైతు బ్యాంకుని కూడా ఓపెన్ చేస్తామని చెప్పినాం. ఎరువులు కానీ విత్తనాలు కానీ మందులు కానీ రైతులకు వడ్డీ లేకుండా సున్నా వడ్డీకి వరకు అందజేసి పంట వచ్చిన తర్వాత తిరిగి కట్టించుకునే ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కానీ ఏ రాజకీయ పార్టీల వైపు నుంచి కానీ వ్యవసాయానికి అగ్రపీఠ వేసే నియోజకవర్గంగా ప్రభుత్వాన్ని తీసుకుపోయేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కార్యక్రమం మొట్టమొదటి ప్రభుత్వం నుంచి చేస్తున్నాం. నాకు జిల్లా నుంచి అయితే మా ఎమ్మెల్యేలు చాలామంది నాకు ఫోన్లు చేసి, అందరూ నాకు ఫోన్లు చేసి అభినందనలు తెలియజేసినారు. మిగతా నియోజకవర్గాలు ఉండే ఎమ్మెల్యేలు కూడా 60-70 మంది నాకు ఫోన్లు చేసినారు. ఫోన్ చేసి ఈ కార్యక్రమం ఏ విధంగా చేస్తానన్నా, ఎంత డబ్బు అవుతుంది, ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తుంది, ఒక రోజుకు ట్రాక్టర్ ఎంత చేస్తుంది, 25-30 ఎకరాలు చేస్తుంది, డీజిల్ ఎట్లా, డ్రైవర్ ఎట్లా, ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే విషయాలు నా ద్వారా తెలుసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ముందుకు పోవడానికి కావాల్సిన ఆలోచన విధానంతో నాకు అడుగుతారని కూడా అనిపిస్తూ ఉంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఆలోచన చేసి రైతు భరోసా కేంద్రానికి ట్రాక్టర్లు ఇచ్చి ప్రభుత్వానికి భారం తగ్గించి రైతులకు మేలు చేసే కార్యక్రమంలో పోతారని చెప్పి ఆశిస్తా ఉన్నా. హరితవనం కేఫ్ సువిశాల గదుల్లో ఫ్యామిలీ కోసం ప్రత్యేక కాబిన్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న మీ హరితవనం ఫ్యామిలీ రెస్టారెంట్ లో హరితవనం కేఫ్ సర్వీసెస్ ప్రారంభం. మునుపెన్నడూ మీరు రుచి చూడని అద్భుత రుచులు, పిజ్జా, బర్గర్, కాంటినెంటల్ ఇటాలియన్ పాస్తా, బూస్టెడ్ చికెన్, సలాడ్స్, అపిటైజర్, శాండ్విచ్, బిగ్ ప్లేట్స్, రైస్ బోల్స్, చాట్స్, అంతేకాక స్టోన్ బేస్డ్ ఐస్ క్రీమ్లు, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, మొసిటోస్, ఇంకా వెరైటీ ఐస్ క్రీమ్స్. కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ కోసం హరితవనం రెస్టారెంట్ 3rd ఫ్లోర్ లోని హరితవనం కేఫ్ కు వచ్చేయండి. రాయలసీమలోనే కుండ బిర్యానీ స్పెషలిస్ట్ మాస్టర్ చే కుండ బిర్యానీ ప్రారంభం. జొమాటో, స్విగ్గీ, ఆల్ ఇన్ వన్ సర్వీసెస్, ఐఎస్ యాప్, స్పీడ్ సర్వీస్, మీ కార్డ్ లాంటి అన్ని ఆన్లైన్ సర్వీసుల్లో అందుబాటులో. హరితవనం కేఫ్, హరితవనం రెస్టారెంట్, 3rd ఫ్లోర్, మైదకూరు రోడ్, ప్రొద్దుటూరు.